హాయ్ గాయ్స్, ఈరోజు మన టాపిక్ కోహినూర్ డైమండ్. అసలు కోహినూర్ డైమండ్ విలువ ఎంత, దాని చరిత్ర ఏంటి? అసలు మనలో చాలామందికి కోహినూర్ డైమండ్ అంటే ఒక వజ్రమని, అది ఎంతో ఖరీదైనదని మాత్రమే తెలుసు. కానీ దాని చరిత్ర గురించి కానీ, అది ఇప్పుడు ఎక్కడ ఉందని కానీ ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అసలు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, కోహినూర్ డైమండ్ మన ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు మైన్లో దొరికింది. ఈ వజ్రం కాకతీయులు పాలించే సమయంలో బయటపడింది. ఈ వజ్రం గురించి చెప్పాలంటే దీని బరువు 105.6 క్యారెట్లు, అంటే 21.12 గ్రాములు. దీని ఖరీదు 10 నుండి 12 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 91,13,53 కోట్లు అన్నమాట. ఇంత చిన్న డైమండ్కి అంత వాల్యూ ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకంటే దీని చరిత్ర ఇప్పటిది కాదు, ఇది 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప వజ్రం. ఆ రోజుల్లో దీన్ని బ్రాస్లెట్స్ గాను, సింహాసనాలపైన మెడకు పెట్టుకునే ఆభరణాలుగా ఉపయోగించేవారు. దీనికి అసలు కోహినూర్ అని పేరు పెట్టింది నాబిర్ షా. కోహినూర్ అనగా అర్థం కాంతి పర్వతం. ఇది చాలామంది చేతులు మారి చివరకు దులీప్ సింగ్ అనే ఒక మహారాజు దగ్గరకు చేరింది. అతను క్వీన్ విక్టోరియాకి బహుకరించాడు. తర్వాత దాన్ని 1851లో గ్రేట్ ఎగ్జిబిషన్ ఇన్ లండన్లో ఈ వజ్రాన్ని ప్రదర్శనకి ఉంచడం జరిగింది. ఆ వజ్రం ప్రజల్ని అంతలా ఆకట్టుకోలేకపోవడంతో విక్టోరియా యొక్క భర్త అయిన ప్రిన్స్ ఆల్బర్ట్ దాని అందం మెయిన్ ఆకృతిలోకి రీకట్ చేయడానికి దాన్ని కోస్టర్ డైమండ్స్ అనే ఒక యంత్రశాలకి ఇచ్చాడు. తరువాత ఆ డైమండ్ని విక్టోరియా ధరించేది. విక్టోరియా 1901లో చనిపోయింది. తరువాత క్వీన్ అలెగ్జాండర్ యొక్క కిరీటంలో ఈ వజ్రాన్ని పెట్టారు. 1911లో క్వీన్ మ్యారీ దగ్గరికి, చివరికి 1937లో క్వీన్ ఎలిజబెత్ దగ్గరికి వచ్చి చేరింది కోహినూర్ డైమండ్. మొత్తానికి ఇప్పుడు టవర్ ఆఫ్ లండన్లో జ్యువెల్ హౌస్లో ఉంది ఈ వజ్రం. దీన్ని చూడడానికి ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది జనం వస్తూ ఉంటారు. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి బ్రిటిష్ గవర్నమెంట్ని ఆ వజ్రాన్ని మరలా మనకి తిరిగి ఇవ్వమని అడిగితే బ్రిటిష్ గవర్నమెంట్ బహుమతుల్ని తిరిగి ఇవ్వమని అంటూ తిరిగి సమాధానం ఇస్తున్నారు. ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే డూ సబ్స్క్రైబ్ ఫ్యాక్ట్ టుడే.